ఇద్దరం ఇద్దరి యొక్క జర్నీ లోనే ఈ రీజన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి అన్నమాట. మేజర్గా నేను రావడం వల్లనే అనుకోవచ్చు. సోహెల్ గారు, ఈ సినిమాలో మంచి ఎమోషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే హీరోయిన్తో కెమిస్ట్రీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% అన్న. మీరు హెచ్ఎల్ఈ సాంగ్ చూసినట్లయితే డెఫినెట్లీ లైక్ యూనో ఇట్ లైక్ రొమాంటిక్ సాంగ్, అలా అని చెప్పే బార్డర్ క్రాస్ చేయలే మనం ఫ్యామిలీ చూసేలా అని. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న కెమిస్ట్రీ 100%. సోహెల్ భాయ్ అన్న, సినిమా ఇస్ అంటే ట్రైలర్ చూస్తే చాలా బాగుంది అనే, అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగవు. అవును, ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీద మనం చూపిస్తున్నాం. అవును, ఒకవేళ అంటే ఎక్కడన్నా ఇలాంటిది జరిగితే, అది మీకు జరిగితే యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్లీ ఐ విల్ యాక్సెప్ట్ అన్న. నేను ఆ పొట్ట ఉన్నది అన్న, అది 3 kgs. అది నాకు డైరెక్టర్ ఫస్ట్ ఏం చేసిండంటే, డైరెక్టర్ సార్ మా శ్రీనివాస్ అన్న నార్మల్ది తీసుకొచ్చిండు అనమాట. లేదన్న ఇది వెయిట్ లేదు, నాకు వెయిట్ ఉన్నది కావాలి, ఎందుకంటే ఆ వెయిట్ ఉంటేనే నేను అది ఫీల్ అవ్వగలుగుతా, లేదంటే నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అని. అంటే ఆ 3 kgs ఏదైతే ఉందో, 3.5 kgs సంథింగ్ ఏదో ఉంటుంది అది. సో అది తీసుకొచ్చినప్పుడు 3 hours కూడా నిలబడలేమన్న అది అది పెట్టుకొని. సో అలాంటిది వాళ్ళ గొప్పతనం నాకు అప్పుడు తెలిసింది. ఒక తల్లి గొప్పతనం, మనం 9 నెలలు మోసేది ఎట్లా, మనం 3 గంటలే మోయలేకపోతున్నామే అని చెప్పేసి అనిపించింది ఆ టైంలో. ఒకవేళ నాకు అలాంటి అవకాశం వస్తే, అది సైంటిఫికల్లీ డాక్టర్స్ ఒకవేళ ప్రూవ్ చేసి ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఇట్ అన్న. ఎందుకంటే దట్స్ అదొక యునో దట్స్ అ హ్యాపీనెస్ అన్న. అది తెలియకుండానే మన బేబీ మీద మనకు ప్రేమ వచ్చేస్తుంది. సో యా, ఐ విల్ టేక్ ఇట్.